ధర్మం అయ్యా ధర్మం. కొత్తగా ఈ పిల్లగాంది ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి? కదలేంట్రా, ఒరే కితకిదలు పెడితే ఆడే కదులుతాడ్రా. నేను కదిలించినా? కదిలించలేవరా, 100 బెట్టు. 200 పోస్ట్ పని కదిలిస్తాను రా. రే బ్లేడ్ తీసుకో, ఆడి పెడితే ఆడే కదులుతా ఉంటాడు రా. ఓ గాంధీ, గాంధీ తెచ్చిన స్వాతంత్రం ఇలా నడి రోడ్డున నిలబడిందా? ఐ కాంట్ బేర్ ఇట్. ఐ విల్ కాంట్రిబ్యూట్ సంథింగ్. ఐ విల్ కాంట్రిబ్యూట్ ఓన్లీ 100 రూపీస్. వందే మాతరం. ఏంట్రా వందే మాతరం? పిల్లలకు డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు. ఆ 100 రూపాయలు తీసుకునే రూపాయి ఇవ్వు, సరిపోతుంది. డోంట్ టచ్. ఒసే ముసలి, పిసింగ్ కొట్టు ముసలి. ఇలాంటి మారు వయసులోనే మన పిల్లలు ఉండొచ్చు, వెతుకుదాం పదండి. అబ్బా, బ్యాంకింగ్ కూడా 100 రూపాయలు ఇస్తున్నారన్నమాట. ఇంత క్యాష్ చేతిలో ఉంటే ఈ కుర్రాడు కూడా చెడిపోతాడు. ఇదిగో నా మనసేం బాగాలేదు, నీలాంటి క్యాండిడేట్ కూడా మిస్ అయ్యాడు. ఈ 100 రూపాయలు తీసుకుని పక్క బ్రాందీ షాప్ లో ఒక నింపేసుకుంటారా? ఎవరయ్యా మీరు? అచ్చుమానా, రమేష్ లా ఉన్నావు? ఒరే గుడ్డి సన్నాసి, నేనే రమేష్ ని, మా భయ్య శివాజీ. పెద్ద కోటేశ్వర గారు ఉన్నారా? ఎవరాడు? పెద్ద కోటేశ్వర తమ్ముడే కొడతాడు. బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడే కాదు, పెద్ద కోటేశ్వరనే కొడతా. అయ్యా పెద్ద కోటేశ్వర అంటే ఆయనే. ఓ సారీ, ఎచ్చుచుడు. అయినా వాడెవడరా? రెడ్ లైట్ ఏరియాలో నిరోధుల ముక్కునే వాళ్ళ ఉన్నాడు. రమేష్, ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్? మా భయ్య బడా సాబ్, మంచి ధైర్యవంతుడు నమ్మకస్తుడు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. అందుకేనా? ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో. అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే నాకు బాధ. లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే 1 సారి చెప్పినట్టు. మా తమ్ముడు చిన్నకోటి గారికి నతి. ఏది, నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గారికి నత్తని ముందే చెప్పొచ్చుగా. చెస్కమ్మస్కా రమేష్, ఎవరి సిక్కర్ మీరక్క? ఎవరు రాది, నాకు రివర్స్ వస్తుంది. దాని రెండు దూడ పిదాలు సూదిదారంతో కుట్టేస్తాను చెప్పు. తొందరపడకపోయ్యా. ఓ మై గాడ్, దిస్ ఇస్ ధర్మ సొంతం, టేక్ ది సామాన్. వెరీ మచ్ థ్యాంక్ యూ. మనిషి కోతిలో ఉన్న ఎద్దులాగా లగేజ్ మోసావు. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్ గుడ్డు. అతని కూలిచ్చి పంపించు. మేడం, ఐ యామ్ నాట్ కూలి, ప్రజా పర్పస్. నీకు దండం పెడతానరా. బస్సు దిగిన దగ్గర నుంచి బాత్రూమ్స్ అంటావు, కోకోనట్స్ అంటావు, కద్దర కాటన్ కింగ్ అంటావు. ఇంగ్లీష్ తగలయ్యా, నీకెంత కూలీ కావాలో తెలుగులో చెప్పరా? నాకు కూలీ వద్దు, జాలి వద్దు. లోపల ఉష అనే ఒక ఆర మిషన్ ఉంది, దాన్ని ఎంతో గాఢంగా ప్రేమించా. నా సాహసం గురించి, నా మేసం గురించి దాని మీద ఎంతో గొప్పగా చెప్పాలి. బల్పిత్రే బలాబల్ అని చెప్పాలి. ఏంట్రా బల్పిత్రే బలాబల్? బల్పిత్రే బలాబల్ ఇంగ్లీష్ ఏంట్రా? అదేదో తేల్చుకుందాం, పక్కకి రారా. ఎక్కడికి? నువ్వు అవుట్ రారే. మిస్ అయిపోయా. పోలీస్ అమ్మ, వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెకిల్ అయి ఉంటాడు. క్యాచ్ హిమ్. ఓ నైనో, ఏ ఆటో స్టాప్. ఎస్ బనీ, అగ్గిపెట్టివ్వండి. అవతల పోలీసు వస్తున్నారు. మిస్ అయిపోయింద్రా, సరిగా గుర్తించుకోవాల్సిండ్రా. పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది, వెంటనే తప్పించుకోవాలి. ఈడెవడు పరిగెడుతున్నాడు, వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది.
ఇప్పుడు దూకేశాడా? ఉగ్రవాదిని స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్లి ఏ ట్రైన్ ఎక్కించాలి సార్? ట్రైన్ ఏంట్రా, తీసుకెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కాదురా, పోలీస్ స్టేషన్. మోసుకెళ్ళండి సార్, మోసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. ఎంత బరువు తక్కువ ఉన్నాడు ఏంట్రా? ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు థర్డ్ డిగ్రీ ఇవ్వబోతున్నాను. టెన్త్ క్లాసే పాస్ అవ్వలేదు సార్ నేను, నాకు థర్డ్ డిగ్రీ ఏంటండి? షట్ అప్! నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా, థర్డ్ డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఎస్! ఏంటి సార్ ఇది? సార్ చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండే, ఆయన మన కస్టమర్, నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించండి. థాంక్స్ బ్రదర్, బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటన? ఎస్. నాటికి నాకు సమూజ్య నటుడు దొరికావయ్యా. డేయ్ బ్రదర్కి చల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే. బ్రదరో, నువ్వు దొంగ, నే పోలీస్, దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీసారనుకో, సూపర్ హిట్ సినిమానా? అయితే పని చేద్దాం సార్. ఏంటి? ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్. గాడ్ బ్లెస్ యు. వస్తాను సార్. ఈడెక్కడ దొరికాడరా నాకు. అరే సమయానికి వచ్చి రక్షించావురా, లేకపోతే వాడు నా చెవులోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు, డిన్నర్ వద్దురా, నా ఫోటోలు ఇరా బాబు, వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్, అద్భుతంగా వచ్చాయి. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, సూపర్, ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఏంటి సార్ అడగొట్టారు? లొకేషన్స్ ఎవరికి కావాలరా? ఇందులో మనిషి ఏడరా? మనిష? ఈ ఫోటోలో మనిషి ఎక్కడ ఉన్నాడు? సముద్రం, బీచ్, చెట్లు, తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. మనిషి లేరా? ఇడ్డుకో, ఇక్కడ సరిగ్గా కనిపెడు చూడు. ఇక్కడ? ఎస్. దీన్ని ఎంత అలర్ట్ చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్? కనిపించి తీరాలి, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే నెగటివ్స్ అమెరికా పంపించి గ్రాఫిక్స్ చేయించాలి, దాని బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే, అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి, వెనక్కి తగ్గొద్దు. అలాగే. కమ్ ఆన్, డు ఇట్. అలాగే. ఎస్. ఏంటి? తాగేశారు కదా లాయర్ గారు, ఒక్కసారి లేచి నిలబడండి. ఆ సొక్కా చెప్పండి. సొక్కా ఎందుకండి? చెప్పండి, మీకే అర్థం అవుద్ది. సన్మానం? సన్మానండి. మీరు ఈ సొక్కా వేసుకోండి, ఈ గోల్డ్స్ కూడా వేసుకోండి. గోల్డ్స్ ఎందుకండి? వేసుకోండి, అభిమానంతో ఇస్తుంటేనే. ఒరిజినల్ గోల్డ్, మహాప్రసాదం. అబ్బులు గారు, కేసు ఓడిపోయినా సరే నాకు మందు పోసి మీ సత్తిచ్చి మీ గొలుసిచ్చి నాకు సన్మానం చేస్తున్నారంటే నేను చాలా అదృష్టవంతుడి సార్. నిజమే గణపతి, ఆ టేబుల్ కాదు ముందు అలాగే నువ్వు వెనక్కి వచ్చా, ఏం కూర్చోవరా? అబ్బులు ఏంటండి? మీరు కదా అబ్బులు, నీ లాయర్ వెంకటరావుని. అబ్బులు గారి దగ్గరకు వచ్చి ఎవరైతే అబ్బులు గారు మందు తాగి అబ్బులు గారు చొక్కా తొడుక్కుని అబ్బులు గారు గొలుసు వేసుకుంటారో, ఎవరేమనుకున్నా సరే వారే అబ్బులు గారు. ఇవాళ్ళకి మీరు ఇదేం పద్ధతి? ఇక్కడ పద్ధతి ఇంతే. మరి ఈయనెవరు? మీరు అబ్బులు గారు అయితే ఆయన అబ్బులు గారి అంతరాత్మ. అంతరాత్మ? ఎర్రా అబ్బుల్న సన్నసి, రాయుడు గారి మీద కేసు పెట్టాలంటే ఒక తెలివైన లాయర్ని పెట్టుకోవాలనే జ్ఞానం ఉండక్కర్లేదు. ఎంఏ ఎల్ఎల్బి బారెట్లో లండన్ అని బోర్డు కనపడంగానే పడిపోయి చీపుగా వస్తున్నాడు కదా అని ఒక సచ్చు లాయర్ని పెట్టుకుంటామంటారా? ఏం రాబులు, అంతరాత్మనే ప్రశ్నించి అంత గొప్పవాడు అయిపోయాను. నాకు చిన్న డౌట్ అన్నా. ఏంట్రా అది? మన రాయుడు గారు రోజు పొద్దునే లేవగానే మన రానమ్మ గారి ముఖం చూసేవారు కదా, మరి ఇప్పుడు పెళ్ళై పెళ్ళం వచ్చింది, ఎవరు ముఖం చూస్తారంటావన్నా? డౌట్ ఎందుకురా, నీ ముఖం చూస్తారు. అయితే నా ముఖం చూడగానే నాకేదైనా మంచి బహుమానం ఇస్తారన్నా? తీసుకోవడానికి నువ్వు బతుకుంటే కదా. అదేంటన్నా? పొద్దున్నే ఆయన లేచి నీ మొహం చూసి ఆయనకి ఏదన్నా నష్టం జరిగే లోపే
నేను లేపేస్తానురా. నా మొక్క మరీ అంత చండాలంగా ఉంటదన్నా. మానాయనే ఎంత గారాభంగా పెట్టావురా మొహం. అరే మొహం మార్చిపోకరా, అలాగే అద్దంలో చూసుకోపో. వెళ్ళు లెగద్దు, లెక్కడ అలాగెళ్ళు, పాపండి. భయ్యా గుడ్డు గుడ్డు ఏంటి అండా అండా, ఇప్పుడు ఎందుకు ఆయన అండా బండా అని అడుగుతున్నా? కోడి గుడ్డే కదా నువ్వు. నాతో రారాజా, కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా. నువ్వు ఇంకా చావలేదా? గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా? ఎందుకు రా, నా మీద ఇంత ప్రేమ? ఇంత టెన్షన్ అవుతున్నావు? రమణ సార్ ఏమన్నా తిట్టారా నిన్ను? కొట్టి మరీ పంపించాడ్రా. రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడక్కర్లా, నా చెంప చూస్తే చాలు. వాడి గీతలన్నీ నాకు వాతలైపోయాయి. ఎరక్కుమ్మినట్టున్నాడు. నీకు ఇంత గులాందల హరేంట్రా? సరే రా. ఎక్కడికి? రమణ నేను తీసుకురమ్మన్నాడు, లేదంటే నా కోసుకు ఆరం పెడతాడంట. అయితే బిల్లు కట్ట. రే నీకు ఈ మధ్య బాగా బలిసింది, ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తాం అనమాట. కితనా రూపాయా బాయ్? 20 రూపాయా. రే నువ్వా? ఎందుకురా కొండ ముచ్చులని అవుతావు? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వైజాగ్ లో వాల్ పోస్టర్లు అంటించుకుంటూ తిరుగుతామనుకున్నాను. ఈ పానీపూరిగడు పరువు తీసేసాడు రా. క్యా సందీప్ కైసా సబ్ టీక్ చల్ రా? నమస్తే సాబ్. హా సాబ్ బడియా హైనా? హా చల్ టీకే మెరలియా ఏక్ దోసే లగా. ఏంటి ఢిల్లీ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ పోలీసుడి దగ్గర డబ్బులు అడక్కో, ఎప్పట్లాగే ఫ్రీగా మిగిలినాయి. ఏంటి మార్కెట్ వైపు రావడం లేదు? ఈ వారం వస్తాను సార్. భయ్యా బాగా ఆకలిగా ఉంది నాకు, రెండు ఇడ్లీ ఇవ్వా. అలా దానికిరా, ఈ సిగ్గులేని బతుకెందుకు? రౌడీ చేత కలాస్కేయనా? ఇప్పుడు మళ్ళీ నా దగ్గర డబ్బులు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ఐసా పొక్కటి మీకు కనేసే అచ్చం మరసట్టా సార్. ఇట్లా ఫ్రీగా తినడానికి బదులు ఎందులోనే దొరికి చావమంటున్నాడు. అచ్చి పరివార్ మీ పైదా హువా కోయి భీ పొకటి మీ నయ్యి కాదే. అవిదే ఇప్పుడే ఉంటున్నాడు సార్. మచ్చి కుటుంబంలో పుట్టిన వాడెవడైనా ఫ్రీగా తిండట. ఐసా బేషరం కమ్ కర్నేసే అచ్చా మీరే పావు దొకే పానీ పీసట. ఇప్పుడే ఉన్నాడు సార్. ఇటువంటి సిగ్గు లేని పనికి కాళ్ళు కడిగి అన్నిళ్ళు తాగమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ తిన్నదే మన ఇద్దరమే. ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను, ఇదిగో నా దగ్గర ఉన్నాయి. సో నేను ఓసీలో తినలేదు. మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది? రండి సార్ రండి, అందరూ రండి. ఆలోచించిన ఆశాభంగం, అందరూ ఆఖరి చూపు చూడండి. చూసారా చూసారా, మూసేస్తున్నాం మూసేస్తున్నాం మూసేసా. 6 నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాడిని. ఇంకో ప్లేట్ పానీపూరి ఇవ్వ. రే తారుడబ్బా, ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్మెంట్ బిళ్ళ? లబక్ లబక్ మని మింగేస్తున్నా. ఒక రోజుకు 3 ప్లేట్లే తినాలి, తినడానికి ముందు డబ్ల్యూ. ఒక తెలుగుడిని ఇంకో తెలుగుడు నమ్మపోతే ఎలా? అవును, నేనేమో గురజాడ, నువ్వేమో గుర్రం జాషువా. పదా ఇద్దరు అక్కడ కూర్చుని తెలుగు గురించి కుస్తీలు పడదాం. చెప్పొచ్చాడు. చే డబ్ల్యూ లేవు కదా, ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో. ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది, ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా? నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద ఒకటి పుట్టే ఉంటారా? వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా. వచ్చేసాడ్రా. హీరో ఇంట్రడక్షన్? దీంతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ యాక్షన్. నమస్తే జీ, మేరా నామ్ ఢిల్లీ, మేరా దుకాన్ ఇదర్ మే బహుద్ దిన్ సే. తెలుసు నువ్వు ఇక్కడ 5 ఏళ్ళ నుంచే పానీపూరి అమ్ముతున్నావు, కానీ మేము వంశ పారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నావు. సంజయ్, వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా? చూడండి అన్న, ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం, కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు. నీకు ఇది మంచిది కాదు, అర్జెంట్ గా ఖాళీ చేయలేదు. పోలీసులకు 5,000 రూపాయలు సుపారీ ఇచ్చాను, 5,000 ఇవ్వు పోతాను. అయ్యో తర్వాత ఏమైంది? చూడడానికి తెంగర పుచ్చోళ్ళగా ఉన్నాడు, ఖాళీ ఏం చేద్దామని చూశాను. రే అయోమయం, నువ్వు పోలీసులకు 5,000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా? పంజా విప్పి ఒక్కటి పీకానంటే శాంతి శాంతి. ఏమైంది అమ్మలు? వంటలు మానేసి వేరే మార్గం చూడమ్మా. తల్లి అల్వా చేట నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఇంకెవరు చేస్తారు? నేనే, అది నేనే, లలి పెళ్లికొచ్చిన పిల్ల సిరి నేనే, ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే, సిరి నేనే. ఇదేంటి తోకలేని లండన్ కోతి వచ్చింది? లల్లి నీ పని చెత్త. నన్ను ఏడిపిస్తావా? గడ్డిలర్ల జుట్టేసుకుని నిన్ను
నాకు నచ్చని ఒకే ఒక్క పేరు సంతోష్ అన్న తోడు. అది నేనే, అది నేనే, అది నేనే. ఎక్కడ సంతోష్ ఇక్కడికి వచ్చాడా? తెలీదు, అక్కడ మాత్రం లేడు. దొంగ ఇక్కడున్నావా? కాదు, ఇక్కడున్నా. చిలిపి, సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అభిత, అది ఇందు. హలో, ఇది చొక్క, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. తీసుకోండి ఇటు, సంతోష్ కి నేను ఇస్తా. ఏయ్, ఎక్కడికే, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. సో స్వీట్, థాంక్ యూ. స్వీట్ నేను చేయలేదుగా, అందుకే థాంక్స్ చెప్పాడు. రమ్మంటావా? స్టూపిడ్. ఇంకా సెట్ తీసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదంత భక్తానాం ఏకదంత ఉపాస్మహే. శుభం తాంబూలాలు పుచ్చుకుంటుంటే నువ్వెందుకు గడుస్తున్నావురా? రేపు నా అమ్మాయి కూడా పెళ్ళైపోతే లండన్ వెళ్ళిపోతుందిగా, అది గుర్తొచ్చి. నువ్వు లండన్ ఫిక్స్ అయిపోయావా? ఇదిగో ఓపెన్ టికెట్లు కూడా కొనేశానరా. అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నా, వినండి. హలో, శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. ఎవరు? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. ఎవరయ్యా? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. అయ్యో, మిమ్మల్ని కాదండి, మీరు కానివ్వండి. శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. అపోయేది సోది, నువ్వెందుకు ఆపావయ్యా? ఆయన ఆపమన్నారు కదండి. పంతులు నువ్వు కాని. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకెందుకు? నువ్వు చేసుకుంటానంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి 10 కోళ్లు, 4 గేదెలు, 2 గుర్రాలు కూడా ఉన్నాయి. నీకు పర్ఫెక్ట్ జోడి. కాఫీ, కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు తెలుసు. అన్నకి మీరే ప్రాణదానం చేయాలి. ఏంటి జబ్బు? క్యాన్సరా? ఎయిడ్స్? జబ్బా? ఆహా, అన్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఏనా? చెప్పు, తెగుతుంది. తెగని, చెప్పులు కొట్టే పెట్టిస్తాడు అన్న. తలనొప్పిగా ఉందా? అన్న మెడికల్ షాపే పెట్టిస్తాడు కదా. మెడికల్ షాప్ కాదు, ఆసుపత్రి కట్టిస్తా. కామెడీగా ఉంది మీ గొడవ. నో కామెడీ, ఫుల్ సీరియస్. ఐ లవ్ యూ. నో సే నో. వన్ డే ఐ సీ యూ టెంపుల్. అప్పటి నుంచి లవ్ స్టార్టింగ్. యు నో, 30 డేస్ లో ఇంగ్లీష్ లెర్నింగ్ బుక్, 2 బుక్స్ పర్చేసింగ్, 15 డేస్ లో ఫుల్ ఇంగ్లీష్ కమింగ్. యూ సే 1 వర్డ్, ఐ లవ్ యూ. నో నో నో, 3 వర్డ్స్, ఐ లవ్ యూ. నో లవ్? నో లివ్. Yes, yeah, yeah. నా బాయ్ ఫ్రెండ్ అడిగి చెప్పనా? బాయ్ ఫ్రెండ్? దట్ హూ? అదిగో వస్తున్నాడే అతనే. ఆగవే, ఏంటమ్మా తాళం ఇచ్చేయండి. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, డిస్కషన్, నో డిస్టర్బ్. అలా కొట్టు. అబ్బి సార్, మీరు వెళ్ళండి సార్. వెళ్తాను సార్, తిప్పొస్తావా? సార్ 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 సార్, మీరు ఉండండి, నేను మాట్లాడే. 6 మంత్స్ డీప్ లవ్. సరే సార్, తాళం ఇచ్చేయండి. సార్ ప్లీజ్, తాళం ఇచ్చేయండి. ఏంటంటే నిన్నీ ఏం తింటున్నాడు, ఎంత స్ట్రాంగ్ ఉంది హ్యాండ్. నిన్నోదాయ్ మా నాయన పిలుచుకొస్తారండు. ఒరే, వాడు తంటే నాకనే ముందు వెళ్తారా? అబ్బా